హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్. సో మనకి రైల్వే నుంచి ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి టెక్నీషియన్ పోస్టులు ఇంక్రీజ్ చేస్తూ ఒక నోటీస్ అయితే రావడం జరిగిందనమాట. మనకి ప్రీవియస్గా 2024 ఫిబ్రవరిన 9144 వేకెన్సీ ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం అయితే జరిగింది. సో దాంట్లోని ఆ వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేస్తూ వీళ్ళు ఇప్పుడు నోటీస్ అయితే ఇచ్చారనమాట. ఈ 9144 ఏ వేకెన్సీ అయితే ఉన్నాయో దానిని 14298 వేకెన్సీస్కి వీళ్ళు ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు అయితే పెరిగినాయి కాబట్టి, సో వాటికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ని వాళ్ళు మెన్షన్ చేస్తూ అన్ని పోస్టులకు సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్, సో సూటబుల్ పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా ఏ ఉద్యోగానికి ఏ పీడబ్ల్యూడీ పర్సంటేజ్ ఉన్నాయి, సో వాళ్ళు కూడా సూటబుల్ అనే దానికి సంబంధించి కూడా వీళ్ళు క్లియర్ కట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మరొక ఏంటంటే, ఆల్రెడీ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో సో వాళ్ళందరూ కూడా ద లింక్ ఫర్ మాడిఫికేషన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ విల్ బీ లైవ్ షార్ట్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 డేస్ అన్నాడు. అంటే ఆల్రెడీ ఒకవేళ ఈ అప్లికేషన్ ఆల్రెడీ ఎవరైతే పెట్టుకుని ఉన్నారో, సో వాళ్ళు జోన్ మార్చుకోవడానికైనా అలాగే వేరే ఏదైనా పోస్ట్ కేటగిరీ వైజ్ మాడిఫికేషన్ ఇంపార్టెన్స్ మార్చుకోవడానికైనా సరే వితిన్ 15 డేస్లో ఒక లింక్ అయితే ఇస్తాము, సో దాని ద్వారా మాడిఫికేషన్ అయితే చేసుకోమంటున్నారు. అలాగే మరొకటి ఏంటంటే, ఇప్పటివరకు అప్లై చేసిన వాళ్ళే కాకుండా సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ లైవ్ షార్ట్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 డేస్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బిస్. అంటే మనకి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ కోసం కూడా ఈ లింక్ అయితే ఈ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 15 డేస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే కొత్తగా పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు, ప్రీవియస్గా పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉందో దాన్ని అయితే మార్చుకోవచ్చు అనమాట. అలాగే వీళ్ళు దీంట్లో మనకి క్లియర్ కట్గా అంటే ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఎవరు ఏది ఎలిజిబిలిటీ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోస్ట్కి అంటే 10+2 ఉండాలా, ఎలక్ట్రికల్ ఉండాలా, అయితే ఎలక్ట్రానిక్స్ ఉండాలా, సో సివిల్ ఉండాలా, ఇలాంటివన్నీ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చాలా క్లియర్ కట్గా టెక్నీషియన్ గ్రేడ్ 3 రిగ్గర్, సో వచ్చేసరికి 2 పోస్ట్ ఇది వచ్చేసరికి మెన్షన్ C1 కేటగిరీ మెడికల్, అలాగే ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో సో మొత్తం కూడా వీళ్ళు క్లియర్ కట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను ఈ మెడికల్కి సంబంధించిన దాని మీద పూర్తి వీడియో అయితే నేను మీకు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మన జోన్కి ఎన్ని ఉన్నాయి అనే దాన్ని కూడా చూద్దాం. సో బెంగళూరుకి వచ్చేసరికి టోటల్ బెంగళూరు వేకెన్సీ వచ్చేసరికి మొత్తం 142 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. బెంగళూరు జోన్ వరకు 142 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం మనోళ్ళు అప్లై చేసుకునేది చెన్నై కాబట్టి చెన్నై ఒకటి చూద్దాం. సో చెన్నై వచ్చేసరికి టోటల్గా 833 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ దీంట్లో కొన్ని ఎక్కువ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో 833 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సికింద్రాబాద్ కనుక చూసుకుంటే సికింద్రాబాద్ సో సికింద్రాబాద్ వచ్చేసరికి టోటల్గా 744 వేకెన్సీస్ అయితే సికింద్రాబాద్ జోన్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే. సో నేను మీకు ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ఏ పోస్ట్కి ఎలా ఉండాలి, సో దానికి సంబంధించి అయితే ఒక ఫుల్ వీడియో అయితే నేను మీకు చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇది ఈ రైల్వేకి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.